మార్గదర్శి దృష్టిలో కుట్ర, ప్రభుత్వం దృష్టిలో కూడా కుట్రే. ప్రభుత్వం దృష్టిలో రామోజీరావు గారు కుట్ర చేస్తున్నారు, రామోజీరావు గారి దృష్టిలో ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మార్గదర్శి క్రెడెన్షియల్స్ని దెబ్బతీయడానికి, క్రెడిట్ని దెబ్బతీయడానికి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇవాళ ఒక వ్యక్తి పెట్టాడు కేసు, ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదన్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పెట్టిన కంప్లైంట్ని భారీగా హైలైట్ చేస్తూ, ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆస్తి ఉంది, ఆ ఆస్తి ఇంతకుముందు బ్యాంకులో తనఖా పెట్టాడు, అదే డాక్యుమెంట్లు మాకు కూడా పెడతానన్నాడు, అంటే ఆ ఆస్తిలోనే మమ్మల్ని కూడా షూరిటీగా చూసుకోమన్నాడు, మేము అందుకు అంగీకరించలేదు, అతనికి చీటీ పాడుకున్నా ఆ డబ్బులు మేము ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి కారణం అతని దగ్గర షూరిటీ సరిగ్గా లేదు కాబట్టి, కానీ మా మీద కేసు పెట్టాడు అతను, ప్రభుత్వం కూడా మా మీదనే విచారిస్తుంది, మా వాళ్ళని వేధిస్తున్నారు. ఇది వాళ్ళ పాయింట్. ముష్టి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఆస్తి ఉందా లేదా, ఆస్తి ఉంటే బ్యాంకులో తనఖా పెడితే బ్యాంకులో 20% 30% లోన్ తీసుకుంటే మిగతాది పెట్టచ్చు, లేదు అది సరైంది కాదు అనుకుంటే కనుక వద్దనుకోవచ్చు. మంచిదే, ఈ కేసు గురించి బాగా ఎక్స్ప్లెయిన్. మరి 800 మంది గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు? 1 కోటి రూపాయల పైగా చీటీ పాడుకున్న 800 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 800 మందిది షూరిటీలకి స్థలా వాళ్ళ దగ్గర ఆస్తులు లేవా, సరైన షూరిటీ సమర్పించలేదా? 800 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అంతమందికి ఎట్లాగ సాధ్యమైంది? అంటే ఇక అసలు మార్గదర్శిలో చిట్ అనేది వేయడం వరకే కానీ, ఇక అది పాడుకోకుంటే డబ్బులు రావా, ఇట్లాగ 800 మందిది వ్యవహారం అవుతుందా? షూరిటీలు అన్నటువంటి దాంట్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో ఒక వంక పెడితే ఆగిపోవాల్సిందే, అది కదా ఇక్కడ పాయింట్. 800 మంది గురించి కూడా వాళ్ళు ఏ కారణాల మీద అందులో డిపాజిట్లకు ఉంచారో రాస్తే బాగుండేది.